రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి స్థానికంగా ఉన్న వారి బంధువులు కుటుంబీకులకు వైరస్ స్ప్రెడ్ అవుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 కేసులు నమోదయ్యాయి. 10 మందికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారికి మళ్లీ టెస్టులు చేసి ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటిదాకా విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్ట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రోడ్లపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరిని బయటికి రానియడం లేదు పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై లాఠీలు జులిపిస్తున్నారు. కొన్ని చోట్ల గుంజేళ్లు తీయిస్తున్నారు. కరోనా విస్తరిస్తుండటంతో మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాల సరిహద్దులను మూసివేసిన సర్కార్ అన్ని జిల్లాల సరిహద్దులను కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రజలు అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. లాక్డౌన్ ప్రభావం ఇవాళ కూడా కంటిన్యూ అయింది. రోడ్లపైకి జనాన్ని రానివ్వకపోవడంతో రోడ్లు ఖాళీగా కనిపించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉట్నూరులో ఎంపీ సోయం బాపురావు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్లను పరిశీలించి కూరగాయల ధరలను ఎంక్వైరీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. తర్వాత ప్రభుత్వ దవాఖానాల్లో ఐసోలేషన్ వార్డులను ఎంపీ పరిశీలించారు. ఆదిలాబాద్ బోర్డర్లో మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యార్థులను ఆపి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. మహారాష్ట్రలో చదువుతున్న విద్యార్థులను అక్కడి ఇళ్లు ఖాళీ చేయించడంతో రాష్ట్రానికి వచ్చారు. బాసర్లో కరోనాపై అవగాహన కల్పించారు గ్రామస్తులు. వీధుల్లో తిరుగుతూ వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కరోనా వ్యాధి మనకు మనమే కాపాడుకోవాలా, మనుషులకు మనం బతకాలా, మిగతా వాళ్ళని కూడా బతికించుకోవాలా. ఎందుకంటే కరోనా వ్యాధి ఒకళ్ళకు సోకిందంటే అది మనము దూరం ఉండి దాన్ని కాపాడుకోవాలా, లేకుంటే ఇది కరోనా వ్యాధికి మందు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు మనమే కాపాడుకోవాలా. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో కెమికల్ స్ప్రే చేశారు ఫైర్ సిబ్బంది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాన వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. మందమర్రిలో నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు పోలీసులు. సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులు అందించారు. మందమర్రి సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో 250 కుటుంబాలకి 10 రోజులు సరిపడగా రేషన్, కూరగాయలు, సోప్, శానిటైజర్స్, ఏదైతే నిత్యావసర వస్తువులు, బేసిక్ నీడ్స్ అవసరమో అవన్నీ కూడా వెరీ వెరీ నీడీ పీపుల్ లాక్డౌన్ సందర్భంగా ఎవరికి అవసరమో వాళ్ళని ఐడెంటిఫై చేసి డోర్ డెలివరీ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ టౌన్ లో జనం లేక రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించారు. గద్వాల్లో మార్కెట్ ను కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో కలిసి మార్కెట్ లో సదుపాయాలను తెలుసుకున్నారు. మైదాన ప్రాంతాల్లో మార్కెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఆమంగల్ మార్కెట్ ను ఏసీపీ శ్యాంబాబు సందర్శించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో మున్సిపల్ సిబ్బంది, గ్రామస్తులు వేప, ఆవుపేడతో పాకింగ్ చేస్తున్నారు. వైరస్, ఇతర బ్యాక్టీరియాలు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కరోనా నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఉదయం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్లలో సోషల్ డిస్టెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత మెదక్ జిల్లా హాస్పిటల్ ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. రోజువారీ అవసరాలు కొరకు బయటికి వచ్చినప్పుడు బయటికి రావకూడదు, బయటికి వచ్చినప్పుడు ఇంత కూరగాయలు కొనుక్కోవడానికో మిగతా సామాన్లు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఒకరికొకరు మరి మీటర్కైనా మీటర్ కంటే ఎక్కువ దూరంతో మెయింటైన్ చేయాలని చెప్తా ఉన్నాం. మరి కూరగాయల అరేంజ్మెంట్ కూడా అట్లాగే చేసినాం. అంటే ఇంతకుముందు ఒక పాత మార్కెట్లోనే ఉండేది, పాత మార్కెట్లో నుంచి చాలామందిని తీసేసి ఇక్కడికి రైతు బజార్ దాంట్లోకి, అట్లాగే కొత్త బస్ స్టాండ్లోకి, పాత బస్ స్టాండ్లోకి, ఇంకా 4 చోట్లకి కూరగాయలకు సంబంధించిన అన్ని కూడా మార్చినాం. కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్ పట్టణంలోని అన్ని డివిజన్లలో కెమికల్ స్ప్రే చల్లుతున్నారు. కామారెడ్డిలో బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం 11 వరకు కూరగాయలు అమ్ముకునేందుకు అనుమతించారు. మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ని 4 రకాలుగా విభజన చేశాం. సో ఇప్పుడు 3
సిసిల్లా రోడ్కి, అదేవిధంగా దేవునిపల్లి దగ్గర ప్లస్ సిఎస్ఐ గ్రౌండ్స్లో మనం వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆల్ కూరగాయలని ఒక దగ్గర కాకుండా కూరగాయల మార్కెట్ని మూడు ప్లేస్లో పెట్టాము. సో దానివల్ల మనకి ఎక్కడికెక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అక్కడికి వచ్చేసి అండ్ దానికి కావాల్సిన షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసినాం. కూరగాయలు అమ్మేటోళ్ళకి ఆయన తీసుకునేటోళ్ళకి కూడా ఒక ఆల్మోస్ట్ దానికి డబ్బాలు వేసి దాని ప్రకారం గుంపులు గుంపులుగా కాకుండా ఒకరిపై ఒకరు తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్డౌన్ ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి ఎవరిని అనుమతించడం లేదు. అత్యవసరమైన వారికి సాయం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కెమికల్ స్ప్రే చల్లుతున్నారు మున్సిపల్ సిబ్బంది. మార్కెట్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాటు చేశారు.